సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిల్లేపల్లి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో డాక్టర్ శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన దివస్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. స్వతంత్రం వచ్చిన మొదటి రోజు అన్ని పార్టీ అన్ని భావాలు ఉన్నవారందరూ కూడా మంత్రులుగా ఉన్నారు. అట్లా శ్యామ ప్రసాద్ ముఖర్జీ కూడా జాతీయ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అయితే ఆ ప్రభుత్వం నడుస్తున్న రోజుల్లో శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఆ ప్రభుత్వం నుంచి బయటకు ఎందుకు వచ్చిందంటే పాకిస్తాన్ భారత్ విడిపోయింది. విడిపోయిన తర్వాత